కాసేపట్లో సీఎల్పీ నేత ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. సీఎల్పీను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. మరోవైపు కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు, పాత బోర్డులను తొలగించారు, ప్రభుత్వ సలహాదారు కార్యాలయాలు ఖాళీ చేశారు, కొత్త మంత్రులకు కొత్త సిబ్బందిని కేటాయించారు. గవర్నర్ తమిళిసైతో తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ భేటీ అయ్యారు. గెలిచిన అభ్యర్థుల వివరాలను సీఈఓకు అందజేశారు. మరోవైపు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7 గంటలకు రాజ్భవన్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్భవన్ దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్తో పాటు 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 9 భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మిగతా మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ రాష్ట నాయకత్వం భావిస్తోంది. హలో గురు, హలో జరిగి మీరు ఒక్కసారి జరిగింది. హలో గురు, హలో. మరోవైపు రాజ్భవన్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దర్బార్ హాల్లో 175 మందికి మాత్రమే వెసులుబాటు ఉండటంతో మిగిలిన వారికి ఎక్కడ ఏర్పాట్లు చేయాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ కు అసెంబ్లీ సెక్రటరీ చేరుకున్నారు. కాసేపట్లో సీఎల్పీ నేత ఎవరనే దానిపై క్లారిటీ రానుంది. సీఎల్పీని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించనుంది. మరోవైపు కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఛాంబర్లను సిద్ధం చేస్తున్నారు, పాత బోర్డులను తొలగించారు, ప్రభుత్వ సలహాదారు కార్యాలయాలు ఖాళీ చేశారు, కొత్త మంత్రులకు కొత్త సిబ్బంది కేటాయించారు. ఇక రాజ్భవన్ దగ్గర కొత్త సీఎం కోసం కాన్వాయ్ రెడీ అయింది. రాజ్భవన్ పక్కన దిల్ కుష్ దగ్గర కాన్వాయ్ ను సిద్ధం చేశారు ప్రోటోకాల్ అధికారులు. 6 కొత్త ఇన్నోవా వెహికల్స్ ను అధికారులు రెడీ చేశారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తో సీఈఓ వికాస్ రాజ్ భేటీ ముగిసింది. హలో గురు, హలో జరిగి మీరు ఒక్కసారి జరిగింది. హలో పక్కజ హలో గురు, హలో జరిగి మీరు ఒక్కసారి జరిగింది. మై ఇన్షాన్
హలో పక్కా చేతులు ఇక రాజ్భవన్ దగ్గర కొత్త సీఎంఓ కోసం కాన్వాయ్ రెడీ అయ్యింది. రాజ్భవన్ పక్కన దిల్ కుషా దగ్గర కాన్వాయ్ను సిద్దం చేశారు ప్రోటోకాల్ అధికారులు. 6 కొత్త ఇన్నోవా వెహికల్స్ ను అధికారులు రెడీ చేశారు. మరోవైపు కొద్దిసేపటి క్రితమే గవర్నర్తో సీఈఓ వికాస్ రాజ్ భేటీ ముగిసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, కొద్దిసేపటి క్రితమే ఎన్నికల అధికారి వికాస్ రాజు గవర్నర్తో భేటీ ముగిసింది. అతను ఆయన ఎవరైతే అభ్యర్థులకు సంబంధించినటువంటి గెలిచిన ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థుల లిస్టుతో పాటు ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి రిపోర్టు నివేదిక మొత్తం కూడా గవర్నర్కు అందించారు. ఆ భేటీ కూడా ముగిసింది. ఆయన కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు జూబ్లీహిల్స్ వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు గవర్నరు బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఆ పూజల్లో పాల్గొన్నంతరం మళ్ళీ తిరిగి వస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. సో మొత్తంగా ఏదైతే మరి ఏది అదేవిధంగా ఇక్కడ దిల్కుష్ భవనంలో మాత్రం దీనికి సంబంధించినటువంటి ప్రోటోకాల్ అధికారులు మాత్రం దీనికి 6 వెహికల్స్ ఇన్నోవా వెహికల్స్ని కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో సీఎంగా ప్రమాణ స్వీకారం ఉంటుంది, అదేవిధంగా మంత్రులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ అధికారులు ముందస్తులో భాగంగా వెహికల్స్ ఇన్నోవా వెహికల్స్ని కూడా రెడీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అది మంత్రులకు కేటాయిస్తారు. మరోవైపు సీఎంకు సంబంధించినటువంటి కాన్వాయ్ వెహికల్స్ కూడా రానున్నాయని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా 8-8.5 గంటల ప్రాంతంలో సీఎంకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఆ సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు కావచ్చు, ఇక మంత్రులు కావచ్చు, ఎంతమంది ఉంటారనేది ఒక క్లారిటీ రానప్పటికీ కూడా 5 మంత్రులు ఉంటారు, ఒకరు లేదా 3 డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో రాజ్భవన్కు గవర్నర్ కూడా రానున్నారు. ఇప్పటికే ఇక్కడ సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. 3 కమిషనరేటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే కమిషనర్లు ఉంటారో వారంతా కూడా దీనికి సంబంధించినటువంటి భద్రతను కూడా రాజ్భవన్ వద్ద భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా బారికేడ్లతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని కూడా లోనికి అనుమతించడం లేదు. ఎవరైతే ముందస్తుగా అనుమతి తీసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటున్నట్లయితే మరికొద్దిసేపట్లో మరింత భద్రతను కట్టుదిట్టం చేసి ఇక్కడ రాజ్భవన్ మార్గాన్ని 1-వే కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తున్నటువంటి కొత్త సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, మరోవైపు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు ఇప్పటికే రాజ్భవన్ వద్దకు. సో ఎందుకంటే తమ నేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలపాలి, వారు ప్రమాణ స్వీకారం చేసి బయటకు వస్తుంటే వారందరినీ కూడా కలవాలనే ఆతృతతో కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. ఇదంతా కూడా భద్రతలో కొద్ది ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా ఇక్కడ పోలీసు దళాలు కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రమక్రమంగా భద్రతను కూడా పెంచుతున్నారు అధికారులు అంతా కూడా. మధ్యాహ్నం కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఏఐసీసీకి సంబంధించి దాదాపు ఒక క్లారిటీ వచ్చింది. మరికొద్దిసేపట్లో ఆ ఏఐసీసీ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికొక భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఏ క్షణానైనా అక్కడ ప్రకటన రాగానే అక్కడి నుంచి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. సో ఈలోగానే భద్రతను కట్టుదిట్టం చేయడం, లోపల ఉన్నటువంటి ఏదైతే ఏర్పాట్లు ఉంటాయో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేయడం వంటి అంశాల అన్నింటిని కూడా రాజ్భవన్ వర్గాలు పూర్తి స్థాయిలో ఇప్పటికే దాని మీద నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. సో మరికొద్దిసేపట్లో కూడా ఈ సంబంధించినటువంటి ఏఐసీసీ నుంచి కూడా ఏదైతే క్లారిటీ రాగానే కూడా ఈ ప్రాసెస్ అంతా జరగనుంది. ఈ రాత్రి 8-8:30 మధ్యలో కూడా ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే గవర్నర్ వర్గాలకు కూడా అందినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టు కూడా ఏర్పాటు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ. అయితే రాము, గవర్నర్ తమిళిసైతో తెలంగాణ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ భేటీ అయ్యారు కదా, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎస్, మీరు అన్నట్టు కూడా వికాస్ రాజ్ భేటీ తర్వాత
నిన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే గెలిచినటువంటి 64 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ఈ ఎన్నికల ప్రాసెస్ ఏదో కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే 119 మంది ఎవరైతే గెలిచారో ఆ లిస్టుతో పాటు ఎన్నికల జరిగినటువంటి సరళి కావచ్చు ఇక్కడ పూర్తిగా ఒక నివేదిక తయారు చేసి గవర్నర్కు సమర్పించారు. సో దీనికి సంబంధించి ఒక గెజిట్ కూడా రానుంది. ఆ గెజిట్కు సంబంధించి 119 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి గెజిట్ వస్తుంది. ఈలోగానే మొత్తానికి దీనికి సంబంధించి ఎన్నికలు ఎలా జరిగాయి, ఎలాంటి వాతావరణంలో ఎన్నికలు జరిపాము, ఏంటి అనే దాని మీద కూడా పూర్తిగా గవర్నర్తో చర్చించారు. మరోవైపు గెలిచినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. గవర్నర్ కూడా పరిశీలించారు ఇటు ఎవరైతే నిన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థుల లిస్టుతో పాటు ఇప్పుడు ఈరోజు ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో వికాస్ రాజు ఆయన ఇచ్చినటువంటి లిస్టుతో సరిపోల్చుకున్న తర్వాత మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గవర్నరు పిలుపు ఇచ్చే ఆహ్వానించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏఐసిసి నుంచి కూడా ఒక క్లారిటీ వస్తే మాత్రం ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు వెంటనే ఇక్కడికి రాజ్భవన్ వద్దకు చేరుకోవాలి. అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి సిఎల్పి లీడర్ కావచ్చు, మంత్రులు కావచ్చు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించాలని చెప్పేసి కూడా గవర్నర్ కూడా కోరే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మరికొద్ది ఈ గంటల్లోనే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉంది. అందుకు తగ్గట్టు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కూడా గంట గంటకు పెంచుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా కూడా పోలీసులందరూ కూడా ఈ ప్రాంతానికి తమ కంట్రోల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మంత్రులకు కూడా కొత్త కాన్వాయ్కి సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు, మరోవైపు అదేవిధంగా ఇటు సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ వెహికల్స్ కూడా మరి కొద్దిసేపట్లో వస్తాయని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే వచ్చినటువంటి మంత్రుల కాన్వాయ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి దిల్పి పక్కనే ఉన్నటువంటి రాజ్భవన్ పక్కనే ఉన్నటువంటి దిల్కుష్ భవన్లో వాటిని అన్నింటి కూడా ఉంచడం జరిగింది. సో మరికొద్దిసేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏఐసిసి నుంచి ఏదైతే పేర్లు గెలవడం వెంటనే కూడా ఈ యొక్క ప్రాసెస్ మాత్రం ఇది జరగనుంది. మొత్తంగా 8-8.5 ప్రాంతంలో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కానుంది. ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా జరగనున్నట్టు కూడా ఒక క్లారిటీ దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే రాము, ప్రోటోకాల్స్ ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి ప్రోటోకాల్స్ ఫాలో అవుతారా, ప్రమాణ స్వీకారానికి ముందు కూడా ప్రోటోకాల్స్ అధికారులు ఫాలో అవుతారా? ఎస్, ప్రమాణ స్వీకారం తర్వాత ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా దీనికి సంబంధించి ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజ్భవన్ వద్దకు చేరుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, గవర్నర్ కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఇక సీఎం ప్రమాణ స్వీకారంలో వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సో వీరి కోసం కూడా ఒక ప్రత్యేకంగా ఒక వెహికల్స్ని కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళకు ప్రోటోకాల్ వెహికల్స్ని కూడా అరేంజ్ చేశారు ఇప్పటికే. దాని తర్వాత ఎవరైతే సీఎంకి సంబంధించినటువంటి కాన్వాయ్ వెహికల్స్ సంబంధించి కూడా ఏర్పాటు ఉంటుంది. మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాతనే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఆ వ్యవహారం అంతా కూడా అధికారులు పర్యవేక్షించనున్నారు. అప్పటి వరకు మాత్రం కొత్త ప్రోటోకాల్కి సంబంధించి మాత్రం వారికి ఎటువంటి గుర్తింపు అయితే ఉండదనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము.